ఈ రోజు రండి సర్వలోకానికి ఎరుశలేం యొక్క మహిమను ప్రకాశించండి అనే పేరుగల గల ఉపదేశంతో దేవుని వాక్యం పంచుకుందాం ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళినప్పుడు మనం దేవుని కలుసుకున్నామా మనం పరలోకంలో కలుసుకునే దేవుడు తండ్రైన దేవుడే కాక ఖచ్చితంగా తల్లైన దేవుని కూడా కలిసేదాము మనం ఎలీషా ఏలియా మిలికి అబ్రహాము నోవాహు యాకోబు ఇస్సాకు మరి విశ్వాస పితృలందరినీ కూడా కలుసుకుందుము కదా ఏమైనా మన శత్రువైన అపవాది పరలోకమందు తండ్రైన దేవుడు మాత్రమే ఉన్నాడు అంటూ సర్వలోకానికి అబద్ధ బోధనలను విస్తరిస్తున్నది ఈ పరిస్థితికి సంబంధించి యశ అరవయో అధ్యాయములు ఇలా ప్రవచింపబడను భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఈ కారణం వల్లనే ఈ యుగంలో శ్రీని పిల్లలందరూ లేచి ఇరుషులేము కాంతిని తేజరిలా చేయవలను నేల క్రింద దాచిపెట్టటకు బదులుగా పై కప్పుపై ఏర్పాటు చేసినట్లుగా దాన్ని ప్రకాశంగా వెలిగించవలను అపవాదికి సంబంధించి ఆదికాండ కాండ మూడవ అద్యం పదహైదవచ్చును విలాస లభిస్తుంది మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానములుకును వైరము లగజేసేదను ఈ ప్రవచనం ప్రకారంగా యుగ సమాప్తి వరకు దుష్టులైన వ్యతిరేకులు ఉంటారు ఈ వ్యతిరేకుల దుష్ట మాటలతో తల్లైన దేవునికి విరుద్ధంగా మాట్లాడుదురు మరియు తల్లి యొక్క లక్ష్యమును మరియు కార్యములను ఆటంకపరచుటకు ప్రయత్నిస్తారు ఏమైనా యష అరవై రెండవ అధ్యాయంలో ప్రవచించినట్లుగానే ఈ భూమిపై ఏరుశలీమునకు స్థుతి మరియు ప్రసిద్ధి కలుగు వరకు ప్రకటన పన్నెండవ అధ్యాయంలోని శేషించిన స్త్రీ సంతానము ఎరుసలేము గోడలపై కావలి వారిగా మారవలను ఈ రోజులలో మనం తల్లైన దేవుని సత్యమును ప్రకటిస్తూ సర్వలోకమునకు తన మహిమను విస్తరిస్తుండగా అనేక ప్రజలు తల్లైన దేవుని గురించిన బోధనలను నిరాకరించుటకు ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ మనం తల్లైన దేవుని ఉనికిని విశ్వసిస్తూ మనలను రక్షించటకు ఆమె భూమిపైకి వచ్చారని మనం నమ్మవలెను ప్రతి వానికి తల్లి అని ఆదం మరియు హవ్వ యొక్క కథ మనకు బోధిస్తున్నది దీనితో పాటు గొర్రెపిల్ల యొక్క భార్య ఖచ్చితంగా ఉన్నారని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అద్దె మనకు బోధిస్తున్నది సమస్త మానవాళి గొర్రెపల్ల యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తె ద్వారా జీవజలమును పుచ్చుకోగలరని ప్రకటన గ్రంథం కూడా ప్రవచించటం లేదా ఏమైనా ప్రజలను ఈ సత్యము గ్రహించకుండా సాతను అడ్డుకుంటుంది వాడు తల్లైన దేవుని గురించిన సత్యమును కప్పివేస్తున్నాడు తద్వారా ప్రజలు దానిని సరిగ్గా చూడలేరు ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం పరలోకం వెళ్ళున్నప్పుడు మనం తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు ఇరువురిని చూసేదమా అనే ప్రశ్నకు సమాధానం నిర్ధారించుకుందాం మనం ఒక్కసారి ప్రశ్నకు సమాధానం కనుగొనగానే అన్ని అబద్ధ సంఘాలకు మరియు నిజమైన సంఘానికి మధ్యన తేడాను పూర్తిగా గ్రహించటం సులభమైన విషయంగా ఉంటుంది అది మాత్రమే కాదు కానీ మనను పరలోకానికి నడిపించే నిజమైన సంఘములో మనం ఉన్నామా అనే ప్రశ్నకు కూడా మనం సమాధానం రండి ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూద్దాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వరు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు దేవుడు మానవాళ్ళి మరియు భూమిపై గల సమస్తమును మరియు సమస్త విశ్వాన్ని సృజించారు దేవుడు నరుని సృజించినప్పుడు దేవుడు నరుని చేయదము అనగా మన స్వరూపముందు మన పొలుకు చొప్పున దేవుడు మన అని పలికినందువల్ల దేవుడు ఏకవచనంగా ఉండటం ఎలా సాధ్యము నరుని చేయదము వారు చేయుదము అని పలికినందువల్ల సమస్త మానవాళిని సృష్టించిన మరియు వారికి జీవవాయువునిచ్చి జీవించే ప్రాణులుగా వారిని ఈ భూమిపై జీవించేలా అనుమతించిన దేవులు కారా దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరుని చేయదము అని కూడా పలికారు అయితే రెండు మానవాళి ఎన్ని స్వరూపములు కలిగినదో కనుగొందాం ఇరవై ఏడవ వచనంలో సెలవిస్తుంది దేవుడు తన స్వరూపం నరుని సృజించను దేవుని స్వరూపముందు వారిని సూచించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సూచించెను మన అని సూచించబడిన దేవుడు దేవుని స్వరూపమందు మానవాళ్ళని సృష్టించారు ఫలితంగా పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడ్డారు దేవుని యొక్క పురుష స్వరూపం మరియు దేవుని యొక్క స్త్రీ స్వరూపము లేదా సమస్త మానవాళి దేవుని యొక్క పురుష స్వరూపమును సాధారణంగా తండ్రైన దేవుడుగా సూచించారు అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపం విషయంలో ఎవరు ఆమెను వెదకరు లేదా అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపము లేదని దాని అర్థమా ఆమె ఖచ్చితంగా ఉన్నారు దేవుని యొక్క పురుష స్వరూపమును మనం తండ్రి అని పిలుస్తాం కనుక సమస్త మానవాళికి ఊపిరిని మరియు ఇచ్చిన దేవుని యొక్క స్త్రీ స్వరూపమును మనం ఏమని పిలువాలను మనం ఆమెను తల్లైన దేవుడని పిలవవలెను ఈ భూమిపై మానవాళి ఉనికిలో ఉన్నకు ముందే తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు ఉండెను పరలోకముందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణి చేయుదు అని చెప్పాను మరియు ఈ భూమిపై పురుషులు మరియు స్త్రీలు సృజించబడను కాబట్టి త్వరలోని తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు నివసించే పరలోకమునుకు మనం తిరిగి వెళ్ళవలను పరలోకముందు తల్లిన దేవుడు లేరని ఎవరు బోధించును అది ఎవరి బోధన ఆది కాండ అధ్యాయం పదహైదు వచనంలో దేవుడు స్పష్టంగా సాతనుతో నీకును స్త్రీకిని నీ సంతానమునుకును ఆమె సంతానమునుకును వైరము కలగజేసేదను అని చెప్పాను మరొక మాటలలో సాతను ఎల్లప్పుడు తల్లి స్త్రీ యొక్క ప్రయాసములన్నింటినీ మరియు ఆమె ఉనికిని కూడా తుడిచివేటకు ప్రయత్నించును ఈ భూమిపై సాతాన్ యొక్క పెద్ద ఆటంకాలలో ఒకటి పరలోక తల్లి యొక్క గొప్ప ప్రేమ మరియు బలిదానమును ప్రజలు గ్రహించకుండా అడ్డుకోవటం ఆమె ఉనికి నిరాకరించుటకు వాడు ఎంతకైనా తెగించును తద్వారా ప్రజలు తల్లి ఉన్న పరలోకమునకు తిరిగి వెళ్ళలేరు సాతాను ప్రజలను దేవుడి నియమాలు విధులు మరియు కట్టడలు గైకొనకుండా అడ్డుకొనును తద్వారా వారు పరలోక తల్లి యొక్క ఉనికిని గుర్తించలేరు అలా చేయటంలో వాడు ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబడేలా చేయను తద్వారా వారు ఆమెందు విశ్వాసం ఉంచరు అందుకనే దేవుడు ఎస్ అరవై రెండవ అధ్యాయం ప్రవచనం ద్వారా ఈ భూమి ఎంతటా ఇరుషులేముకు మహిమ మరియు ప్రసిద్ధి కలగజీవుడి అని సెలవిచ్చారు మనం సర్వలోకానికి పరలోక తల్లి యొక్క ఉనికిని తెలియజేసి వారు ఆమె బోధలను పాటించేలా చేయాలని దీని అర్థం కాదా ఇది జరిగినప్పుడు ఈ అంధకార ప్రపంచము ప్రకాశమైన వెలుగు ప్రపంచముగా మారును మరియు ప్రజలు మంచి చెడుల మధ్య తేడాను చెప్పగలరు చివరకు దుష్టత్వమును పాటించక నీతి ఎందు నిలిచి ఉండే పరలోక పిల్లలు జన్మించేదారు దేవుడు ఎరుషలేమును దృఢంగా స్థాపించును తద్వారా ఈ భూమిపై గల సకల జనులు ఆమెను గుర్తించగలరు ఆయన దేవుని పిల్లలందరినీ చివరి సత్యం ఉండే శ్రీయుడులో సమకూర్చును మరి ఎరుశలేము కొరకు నిరీక్షించే మనసును అనుగ్రహించును తద్వారా వారు శ్రీనులో ఆమెతో కలిసి సంతోషాన్ని ఉత్సాహాన్ని పంచుకోగలరు అందుకనే ప్రకటన ఇరవై రెండవ అదే పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడేను చివరి దినాలలో తండ్రి దేవుడు మాత్రమే కాక తల్లైన దేవుడు కూడా ప్రత్యక్షమై దప్పిగున్న వారిని రానిమ్ము అని చెప్పును తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు ఉన్నారు దీనిని సమస్త మానవాళికి తెలియజేయుటకై దేవుడు ఈ భూమిని నిజస్వరూపమైన పరలోక ముందున్న వాటికి ఒక మాదిరి మరియు ఛాయగా సృష్టించారు పరిశుద్ధ గ్రంథం దీని గురించి పదే పదే ప్రాముఖ్యత వహిస్తుంది కానీ ప్రజలు దీన్ని గ్రహించటలో విఫలమగుచున్నారు సాతను ప్రజలను విభిన్నమైన మోసపూరిత మాటలతో అబద్ధ సాక్ష్యాలతో మోసగించడానికి బయలుదేరినప్పుడు అబద్ధము చేత చలించిపోయి సులభంగా పొందలేని రక్ష నుండి వెలుదిరిగి ప్రజలు ఉంటారు ఈ భూమిపై మీరు నిరీక్షించగలిగేలా నిజంగా ఏదైనా ఉన్నదా ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ వలనే ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ ప్రజలకు పైగా చనిపోయారు మనం దీని గురించి జాగ్రత్తగా ఆలోచించవలను తల్లి లేని పరలోక రాజ్యము కాగలదా మనం దేవుని వాక్యమునకు ఏది కలపకూడదు లేదా అందులో నుండి ఏది తీసివేయకూడదు కాబట్టి మనం తండ్రితో పాటు తల్లి ఉన్న పరలోక రాజ్యమునకు వెళ్ళవలను ప్రజలు పరలోకతలి నిరాకరించేలా చీటకు మరియు పరలోక రాజ్యమును మరిచిపోయేలా చీటకు సాతను అబద్ధ సాక్ష్యములను అందిస్తూనే ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన బోధనలకు మనం ఎన్నటికి ఏది కలపకూడదు అందులో నుండి ఏది తీసివేయకూడదు మానవ శరీరం మరియు ఎముకలు సృష్టించబడుటకు ముందు కూడా తండ్రి మరియు తల్లి ఆత్మిక లోకంలో నరుని చేయదుమని పలికారు దేవుని యొక్క ఈ పరిపూర్ణమైన వాక్యం ఉన్నప్పటికీ తల్లైన దేవుడు లేరని చెప్పటంలో అర్థమున్నదా ఈనాడు ఈ భూమిపై లెక్కలేని మతాలు ఉన్నాయి ఏమైనా తల్లైన దేవుని యొక్క ఉనికి ఎందు నమ్మకం లేదా విశ్వాసం లేని చోట సత్యం ఉండదు వారికి పరలోక రాజ్యం ఇవ్వబడదని మనం సులభంగా చెప్పవచ్చు మనం ఈ విషయాన్ని మతే పదమూడవ దే పదవచనం యొక్క బోధన ద్వారా నిర్ధారించుకోగలము తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఉపమానరీ మాట్లాడుచున్నావని అడుగుగా ఆయన వారితో ఎట్లను పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగురింపబడి ఉన్నది కానీ వారికి కనుగరింపబడలేదు కలిగిన వానికి ఇవ్వబడను వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాణిద్దురుండి తీసివేయబడను మరియు వారు చూచుచుండి వారికి ఏమి జరుగును వారు చూచుచుండి చూడరు వినిచుండి ఇంకా వారికి ఏమి జరుగును కొనసాగిద్దాం నిమిత్తము నేను రీతికి వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందుకుంటున్నట్లు వారి హృదయము రవ్వనది వారి చెవులు వినటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినటమట్టుకు వెందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచడం మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారు అని ఎషియా చెప్పిన ప్రవచనం వీరి విషయం వేరుచున్నది వచనం చూద్దాం అయితే మీ కళ్ళు చూచినవి గనకవి ధన్యములైనవి మీ నిచ్చినవి వినిచ్చినవి గనకవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచి వాటిని చూడగొరియు చూడకపోయి మీరు విని వాటిని వినగొరియు వినకపోయిరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అపోయిన యోహాను ఒకవేళ ఈ రోజు ఇక్కడ ఉన్నట్లయితే మరియు పరలోక నిజ స్వరూపమును చూసినట్లయితే అతడు ఎంత సంతోషంగా ఉంటాడు దావిది దేవుని యొక్క మందసమును పురంలోకి తీసుకువచ్చినప్పుడు అతడు ఒక చిన్న పిల్లవాడి వలే దేవుని నాట్యం చేస్తూ తన గొప్ప సంతోషాన్ని వ్యక్తపరిచాడు యోహాను కూడా అలాగే చేయడా ఈ రోజులలో అనేక ప్రజలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు ఆయనను తల్లైన దేవుడు ఖచ్చితంగా ఉన్నారని తమ కనులతో చూడలేరు అయితే మీరు మరియు నా సంగతి ఏమిటి మనం చూడమా ఆమెను చూసేలా ఎవరు మనల్ని అనుమతించారు యేసు తండ్రి అనుమతిస్తేనే కానీ ఎవరు నా ఎదుగుకు రాలేడని చెప్పాను పరలోక తల్లి దిగి వచ్చే ఆశీర్వాదమును మనం పొందుకున్నామని నిజం పట్లనే మనం ఎంత కృతజ్ఞులము మనం పరలోకం వెళ్ళినప్పుడు మనం గొప్పదైన మరియు అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకున్నామని చివరకు గ్రహించేదాము రండి ఆ కాలం వచ్చే వరకు ఇంకొద్దిగా సహించేదాము ఇందుకొరకై మనకు ఓరిమి అవసరమై ఉన్నది కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటిదాకా పది నెలలుగా కొనసాగినందున దేవుని నమ్మని ప్రజలు నేను నిరాశగా భావిస్తున్నాను నా జీవితం ఏమాత్రం ఆనందంగా లేదు అని అంటున్నారు కొందరు నిజానికి అనేక సంఘాలు మాట్లాడుకుంటున్నట్లుగా బహుశా అంతము తీర్పు దినం వచ్చుచున్నది అని అంటారు ఈ విధంగా ప్రజలు విభిన్నమైన వ్యాఖ్యలు చేస్తుంటారు ఈ లోకంలో జీవించే ప్రజలు చెప్పుచున్న విషయాలు ఇవే ఏమైనా మన సంగతి ఏమిటి మన భవిష్యత్తు నిజంగా నిరీక్షణ కలిగినటకు యోగ్యమైన వైభవం గల ప్రపంచము కాదా మనకిలాంటి విశ్వాసం ఇచ్చినందుకై మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించక తప్పదు ఈ భూమిపై అనేక ఉదాహరణల ద్వారా నిజానికి మనం తల్లైన దేవుడిని కలిగి ఉన్నామని దేవుడు మనకు అనేక మార్లు బోధించారు ఏమైనా ఈ లోకము దాన్ని గ్రహించదు ఈ బోధన పట్ల వారు దృష్టి పెట్టడంలో మరియు గ్రహించటలు విఫలమవుతారు రండి ప్రకటన నాలుగో అధ్యాయం చూస్తూ దేవుడు మనకి ఏ విధమైన సూచన ఇచ్చునో చూద్దాం ప్రకటన నాలుగో అధ్యాయం పదో ఇలా వ్రాయబడేను ఆ ఇరువది నలుగురు పెద్దల సింహాసనమునందు ఆశ్రుడి ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు చూచుచున్న వారికి నమస్కారము నీవు సమస్తమును సృష్టించితివి ఎవరి చిత్తము నీ చిత్తమును బట్టి గనుక నీవి మహిమ చెప్పుచ్చు మీ చిత్త ప్రకారంగా అవి సృష్టింపబడేను అని వాక్యంపై ఆధారంగా తండ్రి యొక్క స్వరూపం మందు పురుషులను మరియు తల్లి యొక్క స్వరూపం స్త్రీలను సృష్టించడం ఎవరి చిత్తమై ఉండేను అది దేవుని చిత్తము కాబట్టి మనం ఒక మానవుడిని చూసినప్పుడల్లా మనం ఓ పరలోకమందు మనం తండ్రి దేవుడిని కలిగి ఉన్నాం అని ఆలోచించవలెను అయితే మనం స్త్రీని చూసినప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించవలను మనం ఆ పరలోక ముందు మనం తల్లైన దేవుడిని కూడా కలిగి ఉన్నాం అని ఆలోచించవలను దేవుడు పురుషుడు మరియు స్త్రీగా మానవాన్ని సృష్టించారు తద్వారా సృష్టిలోని దేవుని చిత్తమును మనం సులభంగా గుర్తించగలం మరి మనం ఎన్నడూ ఈ ముఖ్యమైన నిజం గురించి మరిచిపోకూడదు దేవుడు అన్ని భిన్నమైన రకాల జంతువులను సృష్టించారు రండి ఆకాశంలోని పక్షుల గురించి ఆలోచిద్దాం తండ్రి పక్షులు మాత్రమే ఉన్నాయా లేదు తల్లి పక్షులు కూడా ఉన్నాయి సముద్రంలోని చేపల సంగతి ఏమిటి దేవుడు తండ్రి చేపలతో పాటు తల్లి చేపలను కూడా సృష్టించారు దేవుడెందుకు ఈ విధంగా ప్రాణులను సృష్టించారు మైదానంలో పరిగెత్తే అందమైన జింక కూడా తండ్రి జింకను మరియు తల్లి జింకను కలిగి ఉన్నది దేవుడు ఎందుకు వారిని అలా సృష్టించారు ఒక జీబ్ర చరల గురం కూడా తండ్రి జీబ్రను మరియు తల్లి జీబ్రాను కలిగి ఉన్నది దేవుడెందుకు వారిని ఆ విధంగా సృష్టించారు పరిశుద్ధ గ్రంథము సమస్తము దేవుడి చిత్తము చిత్త సృష్టింపబడి అని సెలవిస్తుంది జంతువుల ప్రపంచం మాత్రమే కాదు మొక్కల ప్రపంచమును కూడా చూద్దాం పుష్పాలు వాటి తండ్రి పుష్పాలను మరియు తల్లి పుష్పాలను కూడా కలిగి ఉంటాయి చెట్లు వారి తండ్రి చెట్లను మరియు తల్లి చెట్లను కలిగి ఉన్నాయి మానవులకు కూడా తమ తలుల ద్వారా జీవం ఇవ్వబడను అది నిజంగా గూఢమైనది తలులు లేకుండా తరువాతి తరం ఉండునని చెప్పడం సాధ్యమా సమస్తము దేవుని చిత్తం చేత సృష్టించబడననే బోధన గురించి దయచేసి ఆలోచించండి ఎందుకు సమస్త ప్రాణులను అలా సృష్టించారు ప్రతిరోజు దేవుడు సమస్త మానవాళికి బోధిస్తున్నారు మీరు తల్లైన దేవుడిని కలిగి ఉన్నారు పుష్పాలు మనకు మీరు తల్లైన దేవుడిని కలిగి ఉన్నారని చెప్పుచున్నాయి కుందేలు మనకు మీరు తల్లైన దేవుడిని కలిగి ఉన్నారని చెప్పుచున్నాయి జింకలు మనకు మీరు తల్లైన దేవుడిని కలిగి ఉన్నారని చెప్పుచున్నాయి ఆకాశంలోని కొంగలు కూడా మనకు మీరు తల్లైన దేవుడిని కలిగి ఉన్నారని చెప్పుచున్నాయి మనం చూసే సమస్తము ద్వారా సముద్రంలోని చేపలు ఆకాశ పక్షులు మైదానంలోని పరిగెత్తే అన్ని జంతుల ద్వారా మనం తల్లైన దేవుడిని కలిగి ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నారు తన చిత్తం ప్రకారంగా దేవుడు ఈ భూమిని సృష్టించారు మరియు తన చిత్తాన్ని బయలుపరచుటకు జనులందరూ తండ్రులను మరియు తల్లులను కలిగి ఉండేలా అనుమతించారు దేవుడి చిత్తంలో కలిగి ఉన్నదేమనగా సమస్త జీవరాశులు తమ తల్లుల నుండి జీవను పొందుకునే వ్యవస్థ ఓక్సి గోన్ గో అండ్ కమ్ శిక్షణ సంస్థ వద్ద ప్రవేశ ద్వారం నుండి లోనికి రహదారి యొక్క ఇరువైపులా అనేక జింగు వృక్షాలు ఉన్నాయి అవి ఇప్పుడు అందముగా పసుపు అన్నంలోకి మారి ఉంటాయి ఏమైనా ఆసక్తికరంగా వాటిలో కొన్ని మాత్రమే ఫలం ఫలిస్తాయి ఇది ఎందుకనగా వాటిలో ఎక్కువగా తండ్రి వృక్షాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే తల్లి వృక్షాలు మరియు ఫలం ఫలించినది ఆ తల్లి వృక్షాలు మాత్రమే అది నిజంగా అద్భుతమైనది దేవుడు ఈ విధంగా వాటిని సృష్టించారు మీరు జింగో చెట్లను మీకు జీవమును ఎవరు ఇచ్చారు అని అడగవలసినట్లయితే అది నా తల్లి ఇచ్చారని చెప్పును మీరు కొంగలతో మీరు జీవమును ఎవరు ఇచ్చారు అని అడగగలిగినట్లయితే అది నా తల్లి ఇచ్చారని చెప్పును దేవుడు మనకు ఆత్మిక లోకం గురించి బోధిస్తూ ప్రకృతిని మన పాఠ్య పుస్తకంగా ఉండేలా సృష్టించారు తద్వారా మనం దాన్ని మన కన్నులతో చూడగలం దేవుడు ఎందుకు అలాంటి కార్యము చేశారు రండి రోమ ఒకటో అధ్యాయం ఇరవయో వచనం చదువుదాం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన దేవుని అదృశ్య శక్తి ఆయన దేవత్వము సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచునవని వ్రాయబడిను తద్వారా ప్రజలు ఏ సాకును కలిగి ఉండరు ఏమి సృష్టించబడను మనం చూసినప్పుడు మనం దేవుని యొక్క మరియు దేవుని యొక్క పురుష మరియు స్త్రీ స్వరూపాల యొక్క ఉనికిని కూడా అనుభూతి చెందగలము కాబట్టి చివరి దినమందు నాకు తల్లైన దేవుని గురించి తెలియదు కాబట్టి నేను నమ్మలేకపోయానని చెప్పటం అంగీకరించదగ్గ సాకుగా ఉండదు ప్రకృతిలోని సమస్త ప్రాణులు తమ స్వంత ఉనికి ద్వారా తల్లైన దేవుని యొక్క ఉనికిని సాక్ష్యం ఇవ్వటం లేదా ఈ సాక్ష్యమంతా చూసిన తర్వాత తల్లైన దేవుడు లేరు అని బోధించే వారిని మనం స్పష్టంగా భేదమించగలగాలి పరిశుద్ధ గ్రంథము ఈ విషయం గురించి అసంఖ్యాకమైన మార్లు ప్రస్తావించును మరి అనేక గ్రహింపులను ఇచ్చును భూలోక విషయాల ద్వారా పరలోకమందున్న వాటికి దేవుడు సృష్టించారు భూమిపై గల సమస్తం ఒక చాయ్ నట్లయితే పరలోకమందు గల విషయాల సంగతి ఏమిటి చూద్దాం ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయ రూపకమైన గుడారమునందు సేవ అయితే పరలోకమందు ఉన్నవి నిజ స్వరూపం అని దీని అర్థం కాదా ఈ భూలోకమందున్నవి మందున్నవి వాటిని ప్రతిబింబించే కేవలం ఒక మాదిరి మరియు ఛాయ్ అని దీని అర్థం మీరు అంగీకరిస్తున్నారా పరలోకంలో ఉన్న విషయాలు ఈ భూమిపై ఉండగలవా లేదు అయితే పరలోకమందు నిజ స్వరూపమైన తండ్రి ఉన్నట్లుగానే ఆయన యొక్క ఛాయగా ఈ భూమిపై ఉండే తండ్రులు తప్పక ఉండవలను అదే విధంగా ఈ భూమిపై ఛాయ అయిన తల్లులను మనం చూస్తున్నట్లుగానే పరలోకముందు ఎవరు తప్పక ఉండవలను మరి నిజ స్వరూపమైన తల్లైన దేవుడు ఉండవలను ఇందువలనే వారి నిజ స్వరూపం యొక్క ఛాయలుగా సేవ చేటుకు ఈ భూమిపై తలు ఉన్నారు సోదరులు మరియు సోదరుల విషయంలోనూ అదే నిజము ఈ భూమిపై ఒక కుటుంబంలో సోదరా సోదరులు ఉన్నట్లు గాని ఆత్మిక లోకంలో పరలోకముందు సోదరా సోదరులు భూమిపై ఉన్న వినిజానికి పరలోకముందు వాటికి ఒక మాదిరి మరియు ఛాయ్ వంటిదని ఇప్పుడు నిర్ధారించుకుందా మత ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో మీరు వారి వల్లే ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేదో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న ఆయన ఎవరు మా తండ్రి మనం పరలోకమందు తండ్రిని కలిగినందున ఈ భూమిపై తండ్రి యొక్క పాత్రను పోషించే ప్రజలు ఉన్నారు నిజస్వరూపము లేకుండా ఒక నకిలీ ఉండగలదా అది అసాధ్యము ఆత్మిక లోకంలో మనం తండ్రి అయిన దేవుడిని కలిగి ఉన్నామని మత్త ఆరో అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఖచ్చితంగా తెలియజేశారు తండ్రి అనే పదము ఈ భూమిపై ఒక కుటుంబంలో మాత్రమే ఉపయోగించబడును కనుక పరలోకమందున్న వాటిని భూమిపై ఉన్న విషయాలతో పోల్చడం ద్వారా మన కుటుంబం గురించి అధ్యయనం చేయవలను సందేహం లేకుండా తండ్రి అనే పదము ఒక వ్యక్తి తన బిడ్డను కలిగి ఉన్నాడని సూచిస్తుంది రండి రెండవ క్రింతిలో ఆరోగ్యం పదిహేడవ వచ్చినం చూద్దాం ఇక్కడ దేవుడు మనతో ఇలా చెప్పాను కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకముగా ఉండడి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఉందను పద్దెనిమిదో వచ్చిన మీకు తండ్రినే ఉందను మీరు నా కుమారులను కుమార్తెలు ఈ మాటలు ఎవరు పలికెను సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుడి స్వయంగా ఈ మాటలు పలికారు పరలోక కుటుంబమునకు మరియు భూలోక మధ్యన నిజ స్వరూపం మరియు ఛాయకు మధ్యన గల సంబంధం గురించి జాగ్రత్తగా ఆలోచించండి మనం మన శారీరక తండ్రులను కలిగినట్లు గాని మనకు ఆత్మిక తండ్రి కూడా ఉన్నారు మరి ఆత్మిక పిల్లలు ఉన్నట్లు గాని మానవ పిల్లలు కూడా ఉన్నారు అయితే మానవ తల్లుల సంగతి ఏమిటి వారు ఉన్నారా లేదా వారు ఖచ్చితంగా ఉన్నారు దేవుడు మన స్వరూపమందు నరని అంటూ నరుని సూచించటం మరియు పురుషుడు మరియు స్త్రీని సూచించబడటం మనం ఆది చూడలేదా పరలోక తల్లి లేనట్లయితే ఒక్క స్త్రీ కూడా ఉనికిలో ఉండేది కాదు మన పరలోక తల్లి పరలోకమందు మన ఆత్మలకు జన్మనిచ్చారు మరియు మనం ఆత్మిక లోకంలో దేవదూతలుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన కొరకు ఆమె తనంతట తానుగా అంకితమయ్యారు ఈ భూమిపై తల్లులందరూ అందరూ తమ పిల్లల ఎదుట ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉండేలా దేవుడు అనుమతించిన కారణం అనగా మనకు మన పరలోక తల్లి యొక్క ప్రేమను సహాయపడుటకే ద్వారా మనం దేవుని గ్రహించకూడదా గళితులు నాలుగో ఇరవై ఆరోచనం ఐది పైను ఇరుషులేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి అని సెలవిస్తుంది మనం మానవ తల్లులను కలిగినందున మన మన ఆత్మిక తల్లిని కూడా కలిగి ఉండలేదా గలతీలు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పైనష్యులేము అనే వర్ణనను మనం చూస్తాం మరియు ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయంలో దేవదూత ఇటురమ్ము పెళ్లి కుమార్తెనగా గొర్రెపెల్ యొక్క భార్య నీకు చూపెదను అనే దర్శనమును యోహాను చూశాడు అయితే దూత అతనికి ఏమి చూపెను పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి దిగివచ్చుట నాకు చూపెను ఎన్నుకోబడిన పరలోక పిల్లలకు మాత్రమే ఒక ప్రత్యేకమైన కృపగల కానుకగా ఈ సత్యముని ఇవ్వాలని దేవుడు ఎంతగా ప్రయత్నించారో మనం గ్రహించవచ్చు దూత నేను నీకు పెళ్లికు మార్తెనగా యొక్క భార్యను నీకు చూపేదను అని చెప్పిన తర్వాత పెళ్లికు యొక్క నిజ స్వరూపాన్ని నేరుగా తనకి చూపించినట్లయితే ఏమయ్యేది మనం సత్యమును కనుగొనటకు అసాధ్యంగా ఉండేలా అలాంటి గందరగోళాన్ని సృష్టిస్తూ అనేక అబద్ధతలు ఈనాడు ప్రత్యక్షమయ్యేవారు దూత నేను పెళ్లి కు మారినగా యొక్క భార్యను చూపేదను అని వాగ్దానం చేశాను మరియు అతనికి ఎరుషులేమును చూపాను అయితే గళితుల గ్రంథంలో ఎరుషులు మనకు తల్లి అని సూచించబడిన మనం నిత్యముగా మన నిత్య తల్లిని కలిగి ఉన్నాము ఈనాడు వారు పరలోక తల్లిని కలిగి ఉన్నారా లేదా అనే విషయం బట్టి నిజమైన సంఘమునకు మరియు అబద్ధ సంఘాలకు మధ్యన తేడాను మనం సులభంగా గుర్తించగలము పరలోక తల్లి లేని సంఘము నిజమైన సంఘము కాదు ఆ సంఘంలో జీవము లేదు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఇరువురు నివసించే స్థలము పరలోక రాజ్యముని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఇప్పుడు మీరు ఎరుసలేమి యొక్క ఉనికిని బయలుపరచవచ్చు అని చెప్పారు తండ్రి తన ఆరోహణం తర్వాత మనం తల్లి ఉనికిని బయలుపరచటకు సమస్తం సిద్ధపరచారు ఇప్పుడు మనం తల్లి అయిన దేవుడు ఎందుకు ఉంచండి అంటూ సమరే మరియు బుద్ధి గ్రంథముల వరకు వెళ్ళవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తల ద్వారా దేవుడు మనకు సమర్య మరియు బుద్ధి గంతుల వరకు వెళ్లి తల్లి దేవుని మహిమను ప్రకటించుడని చెప్పారు దేవుడిని ఇంకా పూర్తిగా అనేక ప్రజలు మన చుట్టూ ఉన్నారు వారికి తండ్రి అయిన దేవుడి మరియు తల్లి అయిన దేవుని గురించి సరిగ్గా బోధిద్దాం మరియు ప్రపంచమంతటా ప్రజలందరి చేత ఎరుషులేమునకు ప్రసిద్ధి మరియు మహిమ కలుగు వరకు విశ్రమించకుండా ఆమె మహిమను ప్రకటిద్దాం రండి ఈ శరత్కాలం నుండి పరిశుద్ధాత్మ ఉద్యమాన్ని మొదలు తండ్రి మరియు తల్లి ప్రజలందరూ వచ్చేందుకు ద్వారాలను ఖచ్చితంగా ద్వారా ఎర్ర సముద్రము లాంటి ఒక లోతైన సముద్రము ఇప్పుడు మన ముందు నిలిచి ఉన్నది మనం ఎలా సముద్రం గుండా దాటి మరోవైపు చేరగలము మనకొక పడవ లేదా పరికరం కూడా లేదని అని ఆలోచిస్తూ మనలో కొందరు చిందించవచ్చు ఏమైనా మానవుని ఊహకు మించిన విధానంతో ఇజ్రాయలు సముద్రం గుండా దాటగలిగినట్లుగా దేవుడు ఎర్ర సముద్రం విభజించినట్లు గానీ తను ఆకాశములను కూడా విభజించే అద్భుత కార్యమును కూడా చేయగలరు రండి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూద్దాం ఆత్మయు పెళ్లి కుమార్తె తండ్రి మరియు తల్లి రమ్ముని చెప్పుచున్నారు వారు ప్రపంచమంతట గల తమ ప్రియమైన పిల్లలను రమ్మని పిలుచుచున్నారు చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకునేము మనం తండ్రి మరియు తల్లి వద్దకు వస్తేనే గాని మనం ఈ జీవజలమును ఎన్నిటికీ పొందలేము ఈ జీవజలం కొరకు ఏసు యోహాను నాలుగు అధ్యయం పది నాలుగో వచనంలో సమాధానం ఇచ్చును నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనుడు నేను వాణికిచ్చి నీళ్లు నిత్య జూమునకై వాణిలు ఊరడి నీటి బుగ్గ ఉండునని ఆమెతో చెప్పాను నేను వాణికిచ్చినీళ్లు నిత్య జూమునకై వాణిలు ఊరెడి నీటి బుగ్గ కుమార్తె మనకి ఏమి ఇచ్చును నిత్య జూము కదా ఎక్కడ ప్రకారం నిత్యం ఎక్కడ శ్రీయోనులు పరిశుద్ధ గ్రంథము తండ్రి మరియు తల్లి నివసించే తిరిగి వెళ్ళుడి అక్కడ మీ హృదయ సంతృప్తిగా నిత్యజలమును త్రాగండి అని బోధిస్తుంది దేవుడు దప్పిగొని వాడిని రానేము ఇచ్చేయించువాణి జీవజలమును ఉచితముగా పుచ్చుకునేము అని సెలవిస్తున్నారు సోదరా సోదరులారా ఈ రోజు మనం ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో నమోదైనట్లుగా దేవుని వాక్యని అధ్యయనం చేస్తున్నాం తండ్రి మరియు తల్లి ఇప్పుడు ప్రపంచమంతట గల ప్రజలందరినీ శివునికి త్వరగా తిరిగి రమ్మని పిలుచుచున్నారు తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు ఈ రోజు మీ కుటుంబాన్ని రక్షించటకు మమ్మల్ని పంపించారు కాబట్టి దయచేసి తండ్రి మరియు తల్లి చేతుల్లోకి రండి మీ కొరకు ఒక ఆహ్వానం కలిగి ఉన్నాం దయచేసి దేవుని చేతుల్లోకి రమ్ము ఈ విధంగా మనం ప్రజలందరి వద్దకు ప్రకటించుటకు వెళ్ళవలను ఇంకా అవకాశం ఉండగానే రండి వారికి దేవుని చేతుల్లోకి తిరిగి వచ్చేందుకు మార్గమును బోధిద్దాం అనేక ఆత్మలను మారు మనసులోకి నడిపించవలని సియోనులోని మన పరలోక కుటుంబ సభ్యులను మీ అందరినీ నేను హృదయపూర్వకముగా అడుగుచున్నాను తద్వారా మీరు పరలోక నక్షత్రాల వల్ల యుగ యుగాలుగా ప్రకాశించదురు ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు